వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఉన్న కటకరాజ వీధిలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అతివేగంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచిన వామపక్షాలు సేవ్ ఇండియా అంటూ నినదిస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సేల్ ఇండియా అంటూ అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అదాని అంబానీలకు దారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అమిత్ షాలు గత ప్రభుత్వంలో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ప్రస్తుతం 110 రూపాయలకు పెంచేశారన్నారు. దీంతో ఎప్పుడు లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు విజయ్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని వాళ్ళ చెబుజతలు పెట్టుకున్నటువంటి బ్రిటిష్ వారిని పాల్గొనడానికి ఆ రోజు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా అనే నినాదంతో పెద్ద ఎత్తున పోరాటాన్ని సాగించడానికి ఆ రోజు భారతదేశ ప్రధాని అంతా కూడా కంకణం కట్టుకుంది. అదే క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ సేవ్ ఇండియా అనే నినాదంతో ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు అయితేనేమి కార్మిక సంఘాలు అందరూ కూడా ఈరోజు తమ తమ స్థాయిలో నిరసన తెలియజేస్తున్నారు. ప్రధానంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని అమ్మకాన్ని పెట్టి ఒక్కొక్కటిగా అమ్మేస్తూ ఉంది. వచ్చేటటువంటి వనరులన్నీ వెళ్ళిపోయిన తర్వాత ప్రజలకు సంక్షేమం అనేది లేకుండా పోతుంది. ఇప్పటికే పౌష్టికాహార లోపంతో కార్మికులందరూ కూడా అనారోగ్యాలు పాల్పడి వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకొని ఏదన్నా ఉండక అంత ఇంత కూడా అమ్ముకొని లేకపోతే చావే దారుణమైన పరిస్థితికి ఈరోజు రావడం జరిగింది. కాబట్టి దీన్ని ఎదుర్కొనేదానికి ప్రధానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఈ విధంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు 9 ఆగస్టు అంటే ఈ దినము సేవ్ ఇండియా పిలుపునిచ్చాయి. మనమేమో సేవ్ ఇండియా అంటున్నాము, మోడీ గారేమో సేల్ ఇండియా అంటున్నారు. దేశాన్ని సేవ రక్షించండి భారతదేశాన్ని మనం అంటుంటే మోడీ గారు సేల్ ఎవరు కొనేవాళ్ళు ముందుకు రండి, ఆదానులు ఉన్నారా, అంబానీలు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారు ఉంటే రండి మేము సేల్ చేసేస్తాం భారతదేశాన్ని అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి సేవ్ ఇండియా అనే దానికి చెప్పారు. ఈ బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ మన విశాఖ ఉక్కు అది కేవలం ఆ రోజు ఆంధ్రులు ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని సాధించుకున్న మహత్తరమైన ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. అలాంటి ఫ్యాక్టరీని కేవలం 30,000 కోట్లకి ఆదానికో ఆదానికి ఇచ్చేయాలని చూస్తున్నారు. దాని యాక్చువల్ విలువ వాళ్ళు వేసిన అప్రైజ్ వేసింది దాన్ని 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది అంచనా వేస్తున్నారు. కానీ కేవలం 30,000 కోట్లకే అమ్మేస్తున్నారు. అందుకని అట్లాంటి బంగారు బాతు లాంటివి అన్నీ కూడా వాళ్ళు అమ్మేస్తారు. పైగా ఈ నేతన్నత వాటికి పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి పెట్టుబడి కాక వాళ్ళు లేవు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే ఫ్యాక్టరీ కానుంచి ఇప్పటి వరకు ఆ ఫ్యాక్టరీ విశాఖకు కార్మికులు కష్టపడి సంపాదించే లాభాలతో కట్టిన ట్యాక్సులు డివిడెండ్ రూపంలో ఇచ్చినట్టు 45,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినట్టు లెక్కలు చెప్తున్నారు. కానీ కేవలం ఇప్పుడు అదేమన్నా దానికి పెట్టుబడి పెట్టి చేసేదాన్ని దాన్ని తగనం మీద పూనుకున్నారు. అందుకని మోడీ ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత